హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, సుత్రాంగ్ తుఫాన్ బంగ్లాదేశ్ వైపు వెళ్లి టికోనా దీవి వద్ద తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో మోస్తా నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. సుత్రాంగ్ తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఏపీ, తెలంగాణలో పగలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా రాత్రి వేళ చలి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం మధ్య తమిళనాడు మీదుగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగా మారుతుంది. దీని ప్రభావంతో అక్టోబర్ 28న ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి మరియు హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి ఋతుపవనాల కాలం అయిపోయింది. ఇక ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు త్వరలోనే మొదలు కానున్నాయి. అక్టోబర్ 29 నుంచి పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతాయని వాతావరణ శాఖ తెలుపుతుంది. ఇక ఏపీకి సిత్రంగ్ తుఫాను ముప్పు లేనప్పటికీ చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తీరం బంగాళాఖాతం తీరంలో గంటకి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం ఉన్నట్లుగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇక తెలంగాణలో కూడా 28-29 తేదీలలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలుపుతూ ఉంది. తెలంగాణలో కూడా చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుందని ప్రజలందరూ జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు.